తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి మనకు ఇది మెయిన్స్లో ఏ విధమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందనే విషయాలు గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది గత రెండు ఎపిసోడ్లలో కాకతీయ కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితుల గురించి వివరించడం జరిగింది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనకు కాకతీయ కాలం నాటి సాంస్కృతిక పరిస్థితుల గురించి చెప్పడం జరుగుతుంది అంటే కాకతీయ కాలంలో సాంస్కృతిక పరిస్థితుల గురించి వివరించి మనప్పుడు మనం ఈ విషయాలు రాయాల్సి ఉంటుంది మనం కాకతీయ కాలంలో ఏ విధంగా కాకతీయులు తెలంగాణను దాదాపు మూడు వందల పది సంవత్సరాలు పైగా పాలించారు కాకతీయ కాలంలో భాషాపరంగా కానీ సాహిత్యపరంగా కానీ తర్వాత గొప్ప అభి అభివృద్ధి జరిగింది తర్వాత అనేక నిర్మాణాలు చేపట్టారు తర్వాత వీరి కాలంలో అనేక లలిత కళలు పోషించబడ్డాయి లలిత కళలు పోషించబడ్డాయి ఈ విధంగా కాకతీయుల కాలంలో తెలంగాణ అన్ని రంగాలు అభివృద్ధి ఒక ఇంట్రడక్షన్ ఇస్తూ మనం ఈనాటి సాంస్కృతిక పరిస్థితులను వివరించాల్సి ఉంటుంది సాంస్కృతిక పరిస్థితులు అంటే ఆనాటి అధికార భాష తర్వాత విద్యా వ్యవస్థ తర్వాత సారస్వత పరిస్థితులు విద్యా వ్యవస్థ సారస్వత సారస్వత అంటే సాహిత్యము తర్వాత ఆనాటి లలితకళలు సంగీతము చిత్రలేఖనము తర్వాత చిత్రలేఖనము నృత్యము తర్వాత నిర్మాణాల గురించి వీటన్నిటి గురించి చెప్పేదే సాంస్కృతిక పరిస్థితుల కిందకి వస్తుంది ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ చేసి విద్యా సరస్వతాల గురించి మనం ముందుకు చెప్పాల్సి ఉంది కాకతీయ కాలం నాటి రాజభాష ఏంటంటే సంస్కృతము కాకతీయల కాలం నాటి రాజభాష సంస్కృతము కాకతీయ కాలంలో విద్యా మండపాలు ఉండేవి కాకతీయ కాలంలో విద్యా మండపాలు అంటే విద్యా అంటే విద్యా సంస్థలను విద్యా మండపాలు అని అంటారు ఇవి ముఖ్య దేవాలయాలకు అనుబంధంగా ఉండి సాహిత్య గోష్ఠులకు మత చరిత్రలకు కేంద్రంగా పనిచేసేవి అంటే విద్యా మండపాలు ఉండేవి ఈ విద్యా మండపాలంటే విద్యా సంస్థలను విద్యా మండపాలు అని అనే ఆయన అనేవారు ఇవి ముఖ్య దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి అనుబంధంగా ఉండి ఇక్కడ ఈ విద్యా మండపాల్లో సాహిత్య గోష్ఠులు మత చర్చలు ఇక్కడ జరుగుతుండేవి సాహిత్య గోష్ఠులు మత చర్చలు జరుగుతుండేవి తర్వాత మదనం పుష్పగిరి మొదలైన చోట్ల విద్యా మండపాలు ఉండేవి అంటే విద్యా మండపాలు అంటే విద్యా సంస్థలను విద్యా మండపాలని అనేవారు ఆ విధంగా మందడం పుష్పగిరి మొదలైన చోట్ల మొదలైన ప్రాంతాల్లో విద్యా మండపాలు ఉండేవి ఇంకా వేద పాఠశాలలు ఉండేవి వేద పాఠశాల అంటే వేద వేద వేదాలను అభ్యసించే వేదాలను నేర్పే పాఠశాలను వేద పాఠశాలలు అంటారు వేద పాఠశాలలు ఉండేవి గణితము జ్యోతిష్యము ఆయుర్వేద విద్యలను నేర్పేవారు గణితము ఇవి సిలబస్లో భాగంగా ఉండేవి గణితము జ్యోతిష్యము ఆయుర్వేద విద్యలను ఇక ఈ ఈ వేద పాఠశాలలో నేర్పేవారు అయితే ఈ విద్యలు అగ్రవర్ణాల వారికే పరిమితము అగ్రవర్ణాలు అంటే ఎవరంటే బ్రాహ్మణులు క్షత్రియులు అగ్రవర్ణాల వారు వైశ్యులు శుద్రులు అనేవారు తక్కువ వర్ణాల వాళ్ళు అయితే మనకు ఇక్కడ అగ్రవర్ణాలంటే బ్రాహ్మణుల క్షత్రియులకు మాత్రమే ఇక్కడ ఈ విద్యా మండపాల్లో ఇచ్చే ఇచ్చే విద్యలు అగ్రవర్ణాల వారికి పరిమితంగా ఉండేవి వాళ్ళకి పరిమితం ఇతరులకు అందుబాటులో ఉండేవి కావు క్రీశకం పన్నెండు అరవై ఒకటి నాటికి మల్కాపురం శాసనము అంటే మనకు క్రీశకం పన్నెండు వందల అరవై ఒకటి సంవత్సరంలో రుద్రమదేవి వేయించిన మల్కాపురం శాసనంలో మనకు ఈ విషయాలు తెలుస్తున్నాయి అంటే నాటి విద్యా మండపాల స్థితిగతుల గురించి తెలుపుతుంది ఆనాటి విద్యా సమ విద్యా మండపాలంటే ఆనాటి విద్యా సంస్థల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని మనకు పలన మల్కాపురం శాసనం తెలియజేస్తుంది విశ్వేశ్వర శంభు అనేవాడు గణపతిదేవుని దేవుని శివదీక్ష గురువైన విశ్వేశ్వర శంభు మందడం గ్రామాన్ని అగ్రహారంగా పొంది మందారం ఇప్పుడున్న మందడం అంటారు ఆ రోజులు మందారం దాన్ని విశ్వేశ్వర శంభు మందారం అనే గ్రామాన్ని అగ్రహారంగా పొంది అక్కడ విశ్వేశ్వర గోలకి అనే నూతన గ్రామాన్ని నిర్మించాడు అక్కడ విశ్వేశ్వర గోలకి అనే నూతన గ్రామాన్ని నిర్మించాడు అక్కడ ఒక విద్యా మండపాన్ని కూడా నిర్మించాడు ఆ సందర్భంలో నూతన గ్రామాన్ని నిర్మించిన నిర్మించిన సందర్భంలో అక్కడ ఒక విద్యా మండపాన్ని ఒక విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేశాడు ఈ విద్యా మండపంలో వేద విద్యలు బోధించేవారు ఆయన ఏర్పాటు చేసిన విద్యా మండపంలో వేద విద్యలు వ్యాకరణము వైద్యము మరియు తర్క సాహిత్యాలను బోధించేవారు ఈ విద్యా మండపంలో వేద విద్యలను బోధించేవారు వ్యాకరణము వైద్యము మరియు తర్క సాహిత్యాలను మొదలైన వాటిని బోధించేవారు తర్వాత ఇటీవల ప్రచుల్ ప్రచురితమైన కుమారుద్రదేవుని ఉత్తరేశ్వర శాసనము కన్నపల్లి తాముల శాసనంలో దాన గ్రహ గ్రహీతులుగా ఘట ఘటసాసి బిరుదాంగతులైన అనేక మంది బ్రాహ్మణుల ప్రశక్తి మనకు కన కనబడుతుంది మనకి ఘటశిక బిరుదుల బ్రాహ్మణుల ఈ బ్రాహ్మణుల ఇక్కడ ఘటసాసి అంటే వాళ్ళ ఘటసాసి అనే బిరుదు ఉండేది వీళ్ళకు వీరు గటికా స్థానాల్లో ఆచార్యులు అంటే ఘటికలలో ఆచార్యులు ఘటికలు అంటే విద్యా సంస్థలు విద్యా సంస్థలు గటికలు తెలంగాణ ప్రాంతంలో ఘటికలు స్థాపించిన ఘనత ఎవరిదంటే వేములవాడ చారిత్రక కాలంలో వారు తెలంగాణ ప్రాంతంలో ఘటికలు స్థాపించారు అదిసారి విష్ణుకుండెలు విష్ణుకుండల విష్ణుకుండెల కాలంలో ఘటికలు తెలంగాణ ప్రాంతంలోకి వచ్చాయి తర్వాత మనకు ఈ కాల కాకతీయుల కాలంలో కూడా ఘటికలు అంటే హిందూ విద్యా కేంద్రాలు ఉండేవి తర్వాత ఈ ఆధారాలు బట్టి రాజులు సామంతల పోషణలో సంస్కృతాన్ని బోధించడానికి శాశ్వతమైన కళాశాలలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది వీటిలో షడాంగాలతో కూడిన వేదాధ్యయనం జరిగేది వీటిలో షడాంగాలతో కూడిన వేదాధ్యయనము జరుగుతుండేది తర్వాత మనకు ఈ కాలం నాటి సంస్కృత శాసనాలు ఉన్నాయి కొన్ని మరి భాషా వికాసం ఏ విధంగా ఇవన్నీ కూడా విద్యా సంస్థలు అయితే భాషా వికాసం ఏ విధంగా జరిగింది ఆనాటి సంస్కృత భాష ఏ విధంగా పోషించబడింది తర్వాత సంస్కృత భాషలో పుస్తకాలు ఏ విధంగా రచించబడ్డాయి తెలుగు భాష శాసనాలు ఏ విధంగా వచ్చాయి తర్వాత తెలుగు భాష సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందిన విషయానికి వస్తే ఈ కాలంలో సంస్కృత శాస్త్రాలు ఉండేవి సంస్కృత శాస్త్రాలు ఏంటంటే శాసనం శాస్త్రం హన్మకొండ శాస్త్రాన్ని వేయించినవాడు రుద్రదేవుడు హనుమక రుద్రదేవుడు అనే రాజు హన్మకొండ శాస్త్రాన్ని వేయిస్తాడు వేయించాడు కానీ దాన్ని ఆ శాసనాన్ని రచించినవాడు అచ అచనేందుడు దాన్ని రచించినవాడు అచనేంద్రుడు తర్వాత రెండోది గర్భవరం శాస్త్రాన్ని కూడా రుద్రదేవుడే వేయించాడు గర్భవరం శాస్త్రాన్ని రుద్రదేవుడు పన్నెండు పన్నెండు వందల పద్నాలుగులో వేయించాడు దాన్ని రచి శాసనాన్ని శాస్త్రాన్ని రచించినవాడు నంది తర్వాత పాకాల శాస్త్రాన్ని గణపతి దేవుడు వేయించాడు ఇది కూడా సంస్కృత శాస్త్రమే ఈ విధంగా పాకాల శాస్త్రాన్ని ఎవరు కవి చక్రవర్తి అనే కవి రాశాడు తర్వాత బోధాపురం శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడు తర్వాత ఈ బోధాపురం శాస్త్రాన్ని సంస్కృత శాసనాన్ని ఎవరు రచించారంటే మయూర మయూర భట్టోపాధ్యాయుడు అనేవాడు రచించాడు తర్వాత కుందవరం శాస్త్రాన్ని గణపతి దేవుడు వేయించాడు సంస్కృత శాస్త్రాన్ని దీనికి గణపతి దేవుడు వేయించాడు దీన్ని దీన్ని రచించిన వాడు కవి ఎవరంటే బాలభారతి తర్వాత ఈ కాలం అంటే సారస్వతం సంస్కృత సాహిత్యము ఏ విధంగా అభివృద్ధి చెందింది కాకతీయ కాలంలో అంటే కాకతీయులు గొప్ప కవులను పోషించారు తర్వాత కాకతీయ తొలి మలికాకతీయుల్లో ప్రథమ ప్రథమ ప్రథముడైన రుద్రదేవుడు స్వయంగా కవి కాకతీయ రుద్రదేవుడు స్వయంగా కవి ఆయన నీతిసార అనే నీతిసారం అనే రాజనీతి గ్రంథాన్ని సంస్కృతంలోను తెలుగులో కూడా రచించాడని ప్రసిద్ధి ప్రసిద్ధి తర్వాత ఆదర్శుడు అనే కవి ఆదర్శుడు అనే కవి ఇతరు ప్రతాపరుదు ఆస్థాన కవి ఆదర్శుడు ప్రతాపరుదుని యొక్క ఆస్థాన కవి ఈ ఆగస్టుడు సంస్కృత భాషలో డెబ్బై ఐదు గ్రంథాలు రాసి రచించాడు సంస్కృత భాషలో ఆగస్టుడు డెబ్బై ఐదు గ్రంథాలు రాస్తే ఇతని రచనలు అంటే ముఖ్యమైన డెబ్బై ఐదు చదువుకోలేము కాబట్టి ఆయన ముఖ్యమైన రచనలు ఏంటంటే నలకీర్తి కౌముది నలకీర్తి కౌముది నలకీర్తి కావుది అనేది ఖండకావ్యాన్ని రచించాడు తర్వాత బాలభారతం అనే కావ్యాన్ని రచించాడు తర్వాత కృష్ణ చరిత్ర అనేది మరొక కావ్యం ఈ మూడు కూడా ఈ ఆయన రచించిన డెబ్బై ఐదు గ్రంథాల్లో ఇవి చాలా ముఖ్యమైన నలకీర్తి కౌముది బాలభారతము కృష్ణ చరిత్ర అనేవి చాలా ముఖ్యమైనవి తర్వాత విజయనగరం రాధిస్తున్న మొదటి బుకరాయల కోడలు గంగాదేవి గంగాదేవి విజయనగర విజయనగర రాజ్యాన్ని స్థాపించిన బుక్కరాయలు కోడలు గంగాదేవి ఆమె మధురా విజయవాడ గ్రంథం రచించింది తన మధురా విజయంలో ఆమె చెప్పుకుంది ఆదర్శుని తన గురువుగా చెప్పుకుంది ఆదర్శుని తన ఒక గురువుగా కీర్తించి కీర్తించడం జరిగింది తర్వాత సాకల్యం మల్లబట్టు ఆమె మరో కవి ప్రతాపృద్ధుడి ఆస్థాన కవి సాకల్యం మల్లబట్టు ఈ ప్రతాపృద్దుని ఆస్థానం కవి సహకార్యం మారట్టు ఉదాత్త రాగం ఉదాత్త నిరోష్ణ రామాయణం అనే సంస్కృత గ్రంథాలు రచించాడు ఉదాత్త రాగము నిరోష్ణ రామాయణం నిరోష్ణ రామాయణం అనే సంస్కృత గ్రంథాలు రచించాడు తర్వాత మరొక కవి ప్రతాపడిని ఆస్థానం కవి పేరు విద్యానాథుడు విద్యానాథుడు ఆయనే ప్రతాపరుద్ర యశోభూషణము అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు అందులో ఇందులో ఏం చెప్పాడంటే ఆయనే ప్రతాపృద్ధుడి ఘనతను గురించి కీర్తించాడు ప్రతాపృతుని యొక్క గొప్పతనాన్ని ఈ గ్రంథంలో విద్యానాథులు కీర్తించడం జరిగింది తర్వాత రూపకాలలో నాటక లక్షణం చెప్పడానికి నాటక ప్రకరణమైన అధ్యయనాన్ని కూడా రచించాడు ఈ గ్రంథంలో రూపకాలలో నాటక లక్షణం చెప్పడానికి నాటక ప్రకరణం అనే అధ్యయనాన్ని కూడా ఇందులో రచించాడు తర్వాత విద్యనాచార్యుడు అనే మరొక కవి సంస్కృత సంస్కృత భాషలో ప్రమేయ చర్చామృతము విద్యనాచార్యుడు అనే మరొక కవి సంస్కృత భాషలో ప్రమేయ చర్చామృతం అనే గ్రంథాన్ని రచించాడు ప్రమేయ చర్చామృతం అనే గ్రంథాన్ని విద్యానాచార్యులు రచించాడు తర్వాత గంగయ్య భట్టు గంగయ్య భట్టు అనే మరో కవి శ్రీహర్సుని ఖండకావ్యానికి వేదాంత గ్రంథానికి వ్యాఖ్యానము రాశాడు శ్రీహర్సుని ఖండకావ్యము తర్వాత వేదాంత గ్రంథానికి ఆయన వ్యాఖ్యానము రచించాడు కులని రుద్రదేవుడు అనే మరో కవి రాజా రుద్రియము అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రచి సంస్కృత భాషా గ్రంథాలే గంగాధరుడు అనే మరొక కవి మహాభారత నాటక కథను నాటకంగా రాశాడు మహాభార మహాభారతం కథగా ఉన్న మహాభారతాన్ని ఆయన నాటకం నాటకంగా రచించాడు గంగాధరుడు అనేవాడు మార్చాడు తర్వాత విశ్వనాథుడు అనే కవి సౌగంధి సౌగంధిక ఆహారం అన్న సౌగంధిక ఆహారం అనే నాటకాన్ని రచించాడు నరసింహకుడు అనే మరొక మరొక ముఖ్య కవి కాదంబరి కళ్యాణం అనే నాటకాన్ని కాదంబరి కళ్యాణం అనే నాటకాన్ని కాకతీయ చరిత్ర మలయవతి అనే గ్రంథాలను రచించాడు నరసింహకుడు అనే కవి కాదంబరి కళ్యాణం అనే నాటకాన్ని కాకతీయ చరిత్ర మలయ మలయావతి అనే గ్రంథాలు ఆయన రచించాడు తర్వాత జాయప సేనా గణపతి దేవుని గజధరాధి గజసాహిని గజసాహిని అంటే ఏనుగుల పరిరక్షకుడు అంటే ఏనుగుల ఇంచారు ఏనుగుల పైన పరిరక్షకుడుగా ఉండేవాడు జాయప సేనా గొప్ప గొప్ప కవి గొప్ప కవి ఈయనే సంస్కృత భాషలో గొప్ప కవి ఆయనే మూడు గ్రంథాలు రాశాడు అవి ఏంటంటే గీతరత్నావళి వాద్యరత్నావళి నృత్య రత్నావళి గీతరత్నావళి వాద్యరత్నావళి నృత్యరత్నావళి గీతరత్నావళి అంటే సంగీతానికి సంబంధించిన గ్రంథము గీతరత్న గీత గీతరత్నావళి తర్వాత వాద్యరత్నం వాద్యాలకు సంబంధించిన గ్రంథం వాద్యరత్నావళి తర్వాత నృత్య రత్నావళి అనేది నృత్య నృత్యానికి సంబంధించిన గ్రంథం నృత్యరత్నావళి అనే గ్రంథం ఈ మూడు గ్రంథాలు సంస్కృత భాషలో రచించడం జరిగింది తర్వాత అప్పయ్యారుడు అనే మరొక కవి ప్రతాపరథుడి ఆస్థానంలో ఉండేవాడు ప్రతాపరదు చివరి రాజు ఆస్థానంలో అప్పయ్యారుడు అనే కవి ఉండేవాడు ఈయన జైనుడు జీనేంద్ర కళ్యాణ అభ్యుదయం జీనేంద్ర కళ్యాణ అభ్యుదయం అనే గ్రంథాన్ని కృషిక పదమూడు వందల ఇరవై సంవత్సరంలో అప్పయారుడు రచించడం జరిగింది తర్వాత రావిపాటి త్రిపురాంతకుడు అనే కవి ప్రేమాభిరామం అనే వీధి నాటకాన్ని సంస్కృత భాషలో రచించాడు రావిపాటి త్రిపురాంతకుడు అయిన కవి ప్రేమాభిరామం అనే వీధి నాటకాన్ని సంస్కృత భాషలో రాశాడు తర్వాత వినుకొండ అనే కవి ప్రేమాభిరామం ఆధారంగా క్రీ క్రీడాభిరామం అనే అనే వీధి నాటకాన్ని తెలుగులో రచించాడు అంటే ఇక్కడ ప్రేమాభిరామం అనే వీధి నాటకాన్ని రవిపాటి త్రిపురాతడు అనే కవి సంస్కృత భాషలో రచి రచిస్తే దాన్నే తెలుగు భాషలోకి అనువదించారు ఎవరు చేశారంటే వెనుకొండ వల్లభార్యుడనేవాడు కవి ప్రేమాభిరామం ఆధారంగానే క్రీడాభిరామం అనే వీధి నాటకాన్ని తెలుగులో రచించాడు తెలుగులో రచించాడు ఇది అనుమకొండ ప్రజల సాంఘిక జీవితాన్ని తెలియజేస్తుంది మనకు ఇది ఒక వీధి నాటకం ఎక్కడ పడితే వీధుల్లో ప్రదర్శించేవారు ఈ క్రీడాభిరామం ఏం తెలియజేస్తుంది మనం ఏ విధంగా ఏం అంటే అరమకొండ ప్రజల సాంఘిక జీవితం ఏ విధంగా ఉండేదో మనకు క్రీడా ద్వారా తెలుస్తుంది ఈ కాలంలో కవులు లేఖకులుగా కూడా వ్యవహరించారు ఈ కాలంలో కవులు లేఖకులుగా కూడా వ్యవహరించారు శాసనాలను రచించేవారు ఉన్నారు మరి ఈ విధంగా తెలుగు శాస్త్రాలను కూడా అనేక మంది కవులు రచించారు మనం సంస్కృత భాష పుస్తకాల గురించి చెప్పుకున్నాము ఇప్పుడు తెలుగు శాస్త్రాల గురించి తీసుకుంటే మనకు చేబ్రోల్ శాస్త్రం అనేది భీమయ్య పండ చెబురోలు శాస్త్రాన్ని తెలుగు శాస్త్ర చేబురోలు శాస్త్రం అనేది ఒక తెలుగు శాస్త్రం దీన్ని భీమయ్య భీమయ్య పండ అనేవాడు క్రిషకం పదకొండు వందల నలభై నలభై సంవత్సరంలో రచించాడు తర్వాత మార్గదేశీ రీతి రీతులలో అవగాహన కలిగిన వాడు ఇది మార్గదేశీ రీతుల్లో ఈ ఈ పుస్తకము ఈ భీమయ్య పండ అవగాహన కలిగినవాడు గంగాధరుడు అనే కవి కరీంనగర్ శాస్త్రాన్ని కరీంనగర్ శాస్త్రం ఒక తెలుగు శాస్త్రము కరీంనగర్ శాస్త్రాన్ని రచించినవాడు గంగాధరుడు అనే కవి తర్వాత ఉప్పరపల్లి శాస్త్రం మరొక తెలుగు శాస్త్రాన్ని కాటయ్య అనేవాడు రచించాడు తర్వాత చందుపట్ల శాస్త్రాన్ని పువ్వుల ముమ్మడి పువ్వులం ముమ్మడి అనేవాడు రచించాడు తర్వాత జగదాపి గంగమ్మదేవుడు జగదాపి గంగమ్మ దేవుడు అనేవాడు తాళ్ళ ప్రొద్దుటూరు శాస్త్రాన్ని రచించాడు జగదాపి గంగమ్మ దేవుడు అనే కవి తాళ్ల ప్రొద్దుటూరు శాస్త్రాన్ని రచించాడు తర్వాత రెండో బేతరా రెండో బేతరాదు గూడూరు శాస్త్రాన్ని వేయించాడు తర్వాత ఒలిపి సిద్ధి ఒలిపి సిద్ధి అనేవాడు కొన్నిదైన శాస్త్రము వలన ఉత్తమ సాహిత్యం కలిపి తెలుగు శాస్త్రాలు రచించడం జరిగింది తర్వాత శైవ వైష్ణవ మతాల వారు దేశీ మరియు ప్రజల భాషలో గ్రంథ రచన చేయడం జరిగింది శైవ వైష్ణవ మతాల వారు కూడా దేశీ మరియు ప్రజల భాషలో వాళ్ళు గ్రంథరచన చేశారు వీరి ప్రయత్నాలు తెలుగు భాష వికాసానికి బాగా తోడ్పడ్డాయి అంటే శైవ వైష్ణవ మతాలు మన రాజభాష వచ్చేసి సంస్కృత భాష ప్రజల భాష వచ్చేసి తెలుగు మరి తెలుగు భాషలో మరి ప్రజలందరికీ తెలుగు భాష వచ్చు కానీ సంస్కృత భాష రాదు కానీ శైవ వైష్ణవ మతాలు వారు ఏం చేశారంటే దేశీ వాళ్ళు ఏం చేశారు ప్రజల భాషలో గ్రంథరచన చేయడం జరిగింది అంటే దేశీ భాష అంటే తెలుగుతో పాటు ఇంకా లోకల్ లాంగ్వేజ్ ఏమున్నాయి ఆ రోజుల్లో వాళ్ళు చూసుకొని ఈ దేశీ భాషలో వారు ప్రజల భాషలో గ్రంథరచన చేశారు శైవ వైష్ణవ మతాల ఆచార్యులు వీరి ప్ర వీరి ప్రయత్నాల వల్ల వీరి ప్రయత్నాలు తెలుగు భాష వికాసానికి బాగా తోడ్పడ్డాయి తర్వాత మనకి ఈ కాలంలో కవులు ఉన్నారు తెలుగు భా భాషా కవులు తెలుగు గ్రంథాలు ఏమిటి కవులు అనే విషయానికి వస్తే భాస్కర రామాయణం అనే గ్రంథాన్ని ఐదుగురు కవులు రచించారు ఐదురు ఎవరంటే మల్లికార్జున భట్టు కుమారదేవుడు భాస్కరుడు ఉలిక్కి ఉలక్కి భాస్కరుడు అయ్యలాచుడు అయ్యలాచార్యుడు ఈ ఐదుగురు కలిసి భాస్కర రామాయణం అనే గ్రంథాన్ని ఐదుగురు కవులు రచించారు తర్వాత బుద్ధరాజు అనే కవి రంగనాథ రామాయణం రచించారు బుద్ధరాజు అనే కవి రంగనాథ రామాయణం రంగనాథ రామాయణం అనేది ఒక ద్విపద కావ్యం బుద్ధరాజ అనే కవి రంగనాథ రామాయణం అనే గ్రంథన రంగనాథ రామాయణం ఒక ద్విపద కావ్యం ఇది ద్విపద కావ్యాల్లో గొప్పది ఏదంటే రంగనాథ రామాయణం తిక్కన తిక్కన అనే కవి కవిత్రయంలో ముఖ్యమైన కవి కవి ఒక్కొక్క ముఖ్యమైన కవి తిక్కన ఈ తిక్కన సోమయాజి ఈయన తిక్కన కవి ఈయన నిర్వచనోత్తర రామాయణము అని తెలుగు గ్రంథాన్ని రచించాడు తెలుగు నిర్వచనోత్తర రామాయణం అనే గ్రంథాన్ని రచించి ఇది మొట్టమొదటి ఈయన రచించిన మొట్టమొదటి గ్రంథం నిర్వచనోత్తర రామాయణం తెలుగు భాషలో ఈ విధంగా రాసి ఆయన తన రాజైన రెండవ మనవసతికి దీన్ని అంకితంగా ఇవ్వడం జరిగింది తన రాజైన రెండో ఈ గ్రంథాన్ని అంకితంగా ఇచ్చాడు తర్వాత తి చిక్కన మరి కొన్ని గ్రంథాలు రచ రచించాడు అదేంటంటే ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభారతం అంటే వేద వ్యా సంస్కృత భాషలో వేద వ్యాఖ్యుడు రచించిన మహాభారతాన్ని చిక్కన తెలుగు భాషలోకి అనువదించాడు దాన్ని ఆంధ్ర మహాభారతం అని అంటారు ఇది ఆంధ్ర మహాభారతం అనేది ఒక ఉత్తమ సాహిత్య గ్రంథము తర్వాత ఇంకొక పుస్తకం రాసింది ఏంటంటే కృష్ణ శతకం కృష్ణ శతకం అనే మరొక పుస్తకం కూడా రచించడం జరిగింది తర్వాత చిక్కనకు అనేక బిరుదులు ఉన్నాయి ఆ బిరుదులు ఏంటంటే కవి బ్ర బ్రహ్మ ఉభయ కవిమితుడు కవి బ్రహ్మ ఉభయ కవిమితుడు అనే బిరుదులు ఉన్నాయి చిక్కన శిష్యులు ఉంటారు చిక్కన శిష్యులు ఎవరు ఎవరంటే మారణ అనే కేతన అనేవాళ్ళు చిక్కన శిష్యులు కూడా గొప్ప కవులు మారణ కవి మార్కండే పురాణం అనే గ్రంథం రాశాడు అంటే మారణ రచించిన మార్కండే పురాణం తెలుగు భాషలో మొట్టమొదటి పురాణం తెలుగు భాషలో మొట్టమొదటి పురాణం ఈ గ్రంథాన్ని మారణ ఓరుగల్లు తలారి అయిన నాగయ్య గనికి అంకితంగా ఇచ్చాడు తలారి అంటే రక్షకుడు పోలీసు ఈ గ్రంథాన్ని మారణ ఓరుగల్లు తలారి ఓరుగల్లు రక్షకుడు రక్షించబడు అంటే రక్షకబడు తలారి ఆయన నాగయ గణానికి అంకితంగా ఇవ్వడం జరిగింది తర్వాత కేతన కేతన మరొక కవి పేరు కేతన ఈ కేతన అనేక రచన చేశాడు అదేంటంటే దశకుమార చరిత్రను రచించాడు కేతన అనేక రచన చేశాడు అర్థమ దాంట్లో మొట్టమొదటిది దశకుమార చరిత్ర దశకుమార చరిత్ర రచన దశకుమార తెలుగు చరిత్రను ఇది దశకుమార చరిత్ర అనేది తెలుగులో మొదటి కావ్యం ఈయన రచించిన దశకుమార చరిత్ర కేతన్ దశకుమార్ చరిత్ర అనేది తెలుగులో మొట్టమొదటి కథాకావ్యము తర్వాత రెండో కావ్యం ఆయన రాసింది ఆయన గ్రంథం ఏంటంటే ఆంధ్ర భాషా భూషణం ఆంధ్ర భాషాభూషణం అనేది రెండోది ఇది మొదటి తెలుగు వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భూషణం అనేది మొట్టమొదటి తెలుగు భాషలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం తర్వాత విజ్ఞానేశ్వరుడు అనే కవి రచించిన విజ్ఞానేశ్వర్యం అనే గ్రంథం రచించి విజ్ఞానేశ్వరుడు అనే కవి విజ్ఞానేశ్వర్యం అనే వ్యాఖ్యలోని వ్యవహార కాను ఈ విధంగా విజ్ఞానేశ్వరుడు ఎవరు ఏం రచించారు విజ్ఞానేశ్వరీయం అనే గ్రంథాన్ని రచించాడు విజ్ఞానేశ్వరుడు ఈ విధంగా విజ్ఞానేశ్వరము విజ్ఞ విజ్ఞానేశ్వరుడు రచించిన విజ్ఞా విజ్ఞానేశ్వరీయం అనే పుస్తకంలోని ఒక వ్యాఖ్యను వ్యాఖ్యని రచించాడు కేతన వ్యవహార కాణను కేతన ఆంధ్రీకరించాడు తెలుగులోకి రమ్ మార్చాడు తర్వాత మరొక పుస్తకం ఉంది కేతన కాదంబరి కాదంబరి అనే గ్రంథాన్ని రచించాడు కేతన బిరుదు ఏంటంటే అభినవ దండి కేతనకు అభినవ దండి అనే బిరుదు ఉండేది తర్వాత మంచన అనే మరొక కవి ఉన్నాడు మంచనా అనే కవి బాహు చరిత్ర కేహూ బా కేయుయూరబాహు చరిత్ర అనే తెలుగు జాధాన్ని రచించాడు తర్వాత నన్నచోడు అనే కవి కుమార సంభవము నన్నచోడు కుమార సంభవం రచించాడు ఇది తెలుగు కావ్యాల్లో ప్రథమశ్రేణి కుమార సంభవం అనేది తెలుగు కావ్యాల్లో తెలుగు భాషలోని కావ్యాల్లో ప్రథమశ్రేణి కుమార సంభవం దీన్ని నన్నచోడు రచించాడు చిమ్మపూడి అమరేశ్వరుడు చిమ్మపూడి అమరేశ్వరుడు అనే మరొక కవి విక్రమసేనం విక్రమసనం అనే కావ్యం రచించాడు చిమ్మప్పూడి అమరేశ్వరుడు అనే కవి విక్రమసేనం అనే కావ్యం రచించాడు తర్వాత రావిపాటి త్రిపురాంతకుడు అనే మరొక కవి అంబిక తారావళి రావిపాటి త్రిపురాంతకుడు అంబిక తారావళి అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత రెండో గ్రంథం ఏంటంటే మదన విజయము మూడోది ప్రేమాభిరామం రావిపాటి త్రిపురాంతకుడు మొట్టమొదటి అంబిక తారావళి రెండోది మదన విజయం మూడోది ప్రేమాభిరామం అనే మూడు గ్రంథాలను రచించాడు తర్వాత గోనబుద్ధారెడ్డి అనే కవి రంగనాథ రామాయణం రంగనాథ రామాయణం అనే గ్రంథాన్ని రచించాడు ఈ రంగనాథ రామాయణం తెలుగు భాషలో తెలుగు ద్విపద కావ్యాల్లో గొప్పత ఏది అంటే రెడ్డి రచించిన రంగనాథ రామాయణం భాస్కరుడు అనే కవి భాస్కర రామాయణం అనే గ్రంథాన్ని రచించాడు భాస్కరుడు అనే కవి భాస్కర రామాయణం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత ఇది భాస్కర రామాయణం అనేది ఒక రాజనీతి గ్రంథం ఈనాటి రాజనీతి గ్రంథాల్లో మనకు సంస్కృతం తెలుగు భాషల్లో ఈనాటి రాజనీతి గ్రంథాలు ఉన్నాయి రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు శివదేవయ్య అనేవాడు పురుషార్థసారం అనే గ్రంథాన్ని రచించాడు శివదేవయ్య పురుషార్థసారం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత మరికి సింగన్ అనే కవి సకిల నీతి సమ్మతము సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత కాశీ సర్వప్ప అనే మరొక కవి సిద్ధేశ్వర చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత మల్లయ్య అనే కవి మల్లి కవి కవి జనాశ్రయము కవి జనాశ్రయం మల్లియరచన అనే కవి కవిజనాశ్రయము రచించాడు తర్వాత శ్రీ గిరీశుడు అనే కవి శ్రీ గిరీశ శతకము శ్రీ గిరీశ శతకం అనేదాన్ని క్షేమేంద్రుడు ముద్రామాధ్యం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది తర్వాత అనే కవి అనేక గ్రంథాలు రచించాడు బద్దన రచించిన గ్రంథ కవ గ్రంథాలు ఏంటంటే నీతిశాస్త్ర ముక్తావళి నీతిశాస్త్ర ముక్తావళి రెండవది సుమతి శతకము సుమతి శతకము మూడోది అదర్వన కారి కావాలి అదర్వన కారి కావాలి తర్వాత నాలుగోది కవి రాక్షసీయము తర్వాత ఐదోది కవి వాగ్బంధనము అనే ఐదు గ్రంథాలను మధ్యన రచించడం జరిగింది తర్వాత ఆంధ్ర భోజుడు అనే కవి ఆంధ్ర భోజుడు అనే కవి నీతిభూషణము నీతిభూషణం అనే గ్రంథాన్ని రచించాడు భోజ మహాకవి చారుచర్యను అంటే ఆ భోజుడు అనేవాడు ఉత్తర భారతదేశంలో రాజపుత్ర రావు గొప్ప రాజు భోజుడు అనేవాడు ఉండేవాడు ఈ భోజరాజు సంస్కృత భాషకు విశేష సేవ చేశాడు విశేష సేవ సేవ చేయడం జరిగింది సంస్కృత భాషలో చాలా గ్రంథాలు రచించాడు అందుకే అదేవిధంగా ఆ విధంగా భోజుడు రచించిన చారుచర్య చారుచర్య అనే ఉత్తర భారతదేశంలో భోజరాజు వచ్చిన చారుచర్యను ఇతరు తెలుగులోకి ఆంధ్రబోధులు తెలుగులోకి అనువదించడం జరిగింది ఇది ఒక వైద్య గ్రంథం ఇది అనువదించాడు అది ఏంటంటే ఒక వైద్య గ్రంథం తర్వాత జైన కవులు ఈనాటి జైన కవులు కొంతమంది ఉన్నారు ఆ జైన కవులు ఎవరంటే అధర్వణుడు అనే జైన కవి అధర్వణుడు అనేవాడు జైన కవులు అందరిలో కూడా గొప్పవాడు ఈ అధర్వణుడు కవి విరాట పర్వము అనే దాన్ని అనువదించాడు విరాట పర్వం అనే దాన్ని అనువదించాడు తర్వాత మరొక మరొక కవి అప్పయ్యారుడు అనే కవి జనేంద్ర కళ్యాణ అభ్యుదయము అనే గ్రంథాన్ని ప్రతాపృద్ధుని కాలంలో రచించాడు అప్పయ్యారుడు ప్రతాపృద్ధుని ఆస్థాన కవి తర్వాత శైవ కవులు ఉన్నారు ఈనాడు శైవ కవుల్లో ముఖ్యులు ఎవరంటే మల్లికార్జున పండితారాజ్యుడు మల్లికార్జున పండితారాజుడు అనేవాడు ఒక శైవ కవి ఆయన శివతత్వ సారము శివతత్వ సారమని రచించాడు మల్లికార్జున పండితారాజుడు శివతత్వ సారమనే గ్రంథాన్ని రచించాడు తెలుగు భాషలో ఇది మొదటి శతకము మల్లికార్జున పండితారాధ్యుడు రచించిన శివతత్వ సరము తెలుగులో తెలుగు భాషలో మొట్టమొదటి శతకము తర్వాత యథావాకులు అన్నమయ్య మరొకవి సర్వేశ్వర శతకము యధావాకుల అన్నమయ్యన మన మరొక కవి సర్వేశ్వర శతకం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత రావిపాటి త్రిపురాంతకుడైన కవి త్రిపురాంతకు ఉదాహరణము రావిపాటి త్రిపురాంతకుడైన కవి త్రిపురాంతకు ఉదాహరణమైన అనే తెలుగు గ్రంథాన్ని రచించాడు తర్వాత పాల్కురికి సోమనాథుడు పాలకూర్కి ఉంది జనగాం దగ్గర పాలకుర్తి గ్రామం ఈ పాలకూరుకి సోమనాథుడు ఇతని జన్మస్థలము పాలకుర్తి జనగాం సమీపంలో ఉండేది ఇతరు ప్రతాపృద్ధుని ఆస్థాన కవి ఆస్థానంలో ఉండేవాడు అంటే పాలకూరుకి సోమనాథుడు చివరి కాకపోతే చివరి పాలకుడైన ప్రతాపృద్ధుని ఆస్థానంలోని ఆస్థానంలో ఉండే ఉండేవాడు ఇతరు దేశీ కవితారీతికి గౌరవం కలిగించాడు ఇతరు దేశీ కవితారీతికి గొప్ప గౌరవం కలిగించాడు తర్వాత పాలకూర్కి సోమనాథుని రచనలు ఏంటంటే బ పండిత పండితారాజ్య చరిత్రము బసవపురాణము రాజ్య చరిత్రము తర్వాత అనుభవ సారము వృషాధిప శతకము ఇవన్నీ కూడా ఆయన తెలుగు భాషలో రచించాడు బసవపురాణము పండితారాజ్య చరిత్రము అనే పండిత రాజ్య చరిత్రం అనేది ద్విపద కావ్యము అనుభవసారం అనేది పద్య కావ్యము తెలుగు భాషలో తర్వాత వృషాధిప శతకం అనేది కూడా తెలుగు భాష గ్రంథం ఈ నాలుగు గ్రంథాలను తెలుగు భాషలో రచించాడు ఇవి కాకుండా ఆయన కన్నడ భాషా గ్రంథాలను కూడా రచించాడు కన్నడ భాషా గ్రంథాలను రచించాడు అవేంటంటే ఫస్ట్ది గంగోత్పత్తి గంగోత్పత్తి అనేది ఒక కన్నడ భాష గ్రంథము తర్వాత రెండవ కరణ గ్రంథం ఏంటంటే బసవన రగడ బసవన రగడ అనేది కన్నడ భాషలో రచించాడు తర్వాత సద్గురు రగడ కూడా కన్నడ భాషలో రచించడం జరిగింది తర్వాత మరొక గ్రంథం రుద్రభాష్యము రుద్ర రుద్రభాష్యం అనే గ్రంథాన్ని ఆయన సంస్కృత భాషలో రచించాడు రుద్రభాష్యం అనే గ్రంథాన్ని పాల్కూరికి సోమనాథు సంస్కృత భాషలో రచించడం జరిగింది తర్వాత చక్రపాణి రంగనాథుడు అనే కవి సోమనాథుని శిష్యుడు పాల్కురికి సోమనాథ శిష్యుడు చక్రబా రంగనాథులు అనే కవి వేల సంఖ్యలో పద్యాలు రగడలు ఆయన రచించడం జరిగింది తర్వాత ఈ కాలం నాటి నాట్యము సంగీతము అంటే ఈ విధంగా మనకు ఈ కాలంలో మనకు ఇవి అంతా కూడా వెలిసిల్లింది ముఖ్యంగా సాహిత్యం సాహిత్యము సంస్కృత సంస్కృత సాహిత్యము తెలుగు సాహిత్యము సంస్కృత సాహిత్యము తెలుగు సాహిత్యము ఈ విధంగా రెండు కూడా బాగా బ్రహ్మాండంగా వెలిసిల్లాయి తర్వాత ఆ విధంగా మనకు ఆ తర్వాత మనము మన సాంస్కృతిక పరిస్థితుల్లో భాగంగా నాట్యము సంగీతము మరియు చిత్రలేఖనం అంటే కళల గురించి అభ్యసించాల్సి ఉంటుంది నాట్యము సంగీతము చిత్రలేఖనం ఈ మూడింటి గురించి అభ్యసించాల్సి ఉంటుంది తర్వాత దశకుమార దశకుమార చరిత్ర నిర్వచనోత్తర రామాయణము రంగనాథ రామాయణము జయపరచి నృత్యరత్నది మరియు గ్రంథాలు ఈనాటి నృత్య గీత వినోదాలను తంత్రవాద్యాలు మనకు వివరిస్తున్నాయి దశకుమార చరిత్ర దండి రాజ దశకుమార చరిత్ర తర్వాత నిర్వచనోత్తర రామాయణము దశకుమార చరిత్ర తర్వాత నిర్వచనోత్తర రామాయణము తర్వాత రంగనాథ రామాయణం తర్వాత జాయాభ రచించే నృత్య రత్నావలి మరియు ఈ గ్రంథాలన్నీ కూడా ఆనాటి నృత్య గీత వినోదాలను తంత్ర వాద్యాలను గురించి మనకు గరిస్తున్నాయి కాకతీయుల కాలంలో పేర్నీ నాట్యం అనేది విశేష ప్రజా ప్రచారంలో ఉండేది కాకతీయుల కాలంలో పేర్నీ నాట్యం పేర్ణి అనేది ఒక నాట్యం పేరు అది విశేష ప్రచారంలో ఉండేది పేరిని పేరినీ నాట్యాన్ని పురుషులు మాత్రమే ప్రదర్శించేవారు పురుషులు మాత్రమే ప్రదర్శించేవారు వీరులు యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు వీరులు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు ప్రేరణగా చేసే నాట్యం ఇది వీరులు యుద్ధానికి పోయేటప్పుడు యుద్ధానికి పోయినప్పుడు వీరు దానికి ప్రేరణగా చేస్తారు ప్రేరణగా చేస్తారు వీరులు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు ఈ నాట్యాన్ని ప్రేరణ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ఉత్సాహం కలిగించాలని ఏం చేస్తారంటే ఈ నాట్యం చేయిస్తారు ఈ నాట్యంలో గంభీరమైన మృదంగ వాయిద్యం ముగించేవారు ఆ విధంగా ఎవరైతే నాట్యం చేస్తారో వాళ్ళు ఏమో ఏమని భావిస్తారంటే శివుడు తమ శరీరంలోకి ఆవహించాడని ఆ విశ్వసించేవారు శివుడు శివుడు డైరెక్టు తమ శరీరంలోకి ఆవహిస్తాడు ఆవహించాడని ఆవహించిన ఆవహించాడని నమ్మేవారు ఆ విధంగా నమ్మి పేరుని నాట్యాన్ని చేసేవారు పేరుని నాట్యము వీరులు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు చేసేవారు ఎవడైతే వీరులు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు పేరుని నాట్యం చేసినప్పుడు వీరులు ధైర్యం చాలా ధైర్యంగా యుద్ధ భూమికి వెళ్ళి విజయం సాధించి వచ్చేవాళ్ళు ఆ విధంగా వీరులకు ప్రేరణగా ఈ పేరి నృత్యాన్ని చేసేవారు ఆ విధంగా గంభీరమైన మృదంగ వాయిద్యం ఊహించేవారు శివుడు తమ శరీరంలో ఆవహించడని ఆవహించాడని విశ్వసించేవారు అయితే ఈ నాట్య కళ మరుణ పడిపోయింది కాకతీయుల కాలంలో పేరినీ నృత్యం ఉండేది ఇది క్రమక్రమంగా మరుణ పడిపోయింది మరుణ పడిపోయిన ఈ ఈ కళను ప్రముఖ నాట్యాచారుడైన పద్మశ్రీ నటరాజు రామకృష్ణ ప్రముఖ నాట్యాచారుడైన పద్మశ్రీ నటరాజు రామకృష్ణ ఈ పేరినీ నృత్యాన్ని నృత్య రత్నాలు నాట్య సాంప్రదాయాలను రామప్ప దేవాలయ శిల్పాలను పరిశీలించి పరిశోధన చేసి పేరుని నృత్య ప్రక్రియను తిరిగి పునరుద్ధరించాడు అంటే ఈ విధంగా పేరుని నృత్యం అనేది కాకతీయుల కాలంలో వీరులు యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు చేసేవారు కాబోదంగా ఆ ఎవరైతే నాట్యం చేస్తారో వారిని వాళ్ళు ఏమని భావించేవారు అంటే శివుడు తమను తమలో తమలో తమను ఆహ్వానించాడని శివుడు తమ తమ శరీరంలో ఆహించాడని నమ్మే నమ్మేవారు కాబట్టి గంభీరమైన మృదంగ వాయిద్యంతో ఈ నాట్యాన్ని చేసేవారు ఆ విధంగా ఈ నాట్యము మరి ఈ విధంగా చే ఈ విధంగా బ్రహ్మాండంగా వెలిసిల్ల ఈ నాట్యము కాకతీయ కాలం తర్వాత మరుగుణపడిపోయింది ఇలాంటి మరుగు మరణపడిపోయిన ఈ నాట్యకళను ప్రముఖ నాట్యాచార్య పద్మశ్రీ నటరాజు రామకృష్ణ అనే అతను ఆయనే మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చాడు ఆయన ఏ విధంగా వెలుగులోకి తెచ్చాడంటే మన నృత్యరత్నావళి 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 అనేది ఎవరిది గ్రంథం అంటే జయప్ర రచించిన గ్రంథం నృత్యరత్నావళి నృత్యరత్నావళి లోని భంగిమల ఆధారంగానే రామప్ప దేవాలయంలోని శిల్పాలు చిత్రీకరించబడ్డాయి రామప్ప దేవాలయం శిల్పాలు ఏ విధంగా చెక్కబడ్డాయంటే నృత్యరత్నావళి నాట్యశాస్త్రం నృత్యరత్నం ఆధారంగానే రామప్ప దేవాలయం శిల్పాలు చెక్కబడ్డాయి కాబట్టి ఈయన ఏం చేశాడు నృత్యరత్నావళి రామకృష్ణ రామకృష్ణన్ నాట్య సాంప్రదాయాలను పరిశీలించాడు రామప్ప దేవాలయాల శిల్పాలను పరిశీలించి పరిశోధన చేసి పేర్ని నృత్య ప్రక్రియను ఈ విధంగా మరణపడిపోయిన పేరుని నృత్యక్రియను నృత్య ప్రక్రియను మళ్ళీ పెరుగులోకి తీసుకొని రావడం జరిగింది తర్వాత జాయప శేవుడు తర్వాత నృత్యంలోని మేల్కొలను అందాలను శైవధర్మ సూత్రాలను సమన్వయం చేస్తూ నృత్య రచించాడు జాయపసేనాని జాయపసేనాని అనేవాడు జ జాయప అనేవాడు శైవుడు మన శైవ మతాన్ని అనుసరించేవాడు జాయపసేనాని కాబట్టి శైవ మతాన్ని అనుసరించాడు కాబట్టి ఆయనే నృత్య శాస్త్రంలోని మేల్కొలను అందాలను శైవ ధర్మ సూత్రాలకు సమన్వయం చేస్తూ నృత్య అనే గ్రంథాన్ని రచించాడు జయాభ సేనాని శైవమతస్థి శైవమతాన్ని అనుసరించాడు కాబట్టి నృత్యంలో ఎటువంటి మేలుకలు ఉంటాయి మేలుకోలు ఉంటాయి సార్ నృత్యంలో ఎలాంటి నృత్యం ఉంటుంది ఎలాంటి మేలుకోలు ఉంటాయి అంద వీటన్నిటిని కూడా ఆయన తీసుకొని ఆయన చేయడం జరిగింది సో ఇది ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్లో మనకు కాకతీయ కాలం నాటి కాకతీయుల సాంస్కృతిక పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఈ విధంగా దీన్ని రాస్తే బెటరు కాబట్టి నేను కొంతమేరకే ఈ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో కాకతీలకాల నాటి సాంస్కృతిక పరిస్థితుల గురించి పూర్తిగా వివరి వివరిస్తాం కాబట్టి నిజమతో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాం